కరోనా వైరస్ అడ్డుపెట్టుకుని ఎన్నికలు ఆపగలిగిన సత్తా నిజంగా మేమే ఆశ్చర్యపోతున్నాం. ఎందుకంటే బోడిగుండికి మోకాలికి ముడేయగలిగిన కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారి కంపెనీకే ఉంటుంది, ఇంకెవ్వరికే ఉండదు. ఆ కంపెనీలో ఈయన కూడా మెంబర్గా చేరిపోయాడు, కమిషనర్ కూడా. కరోనా వైరస్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంది? ఒక్క కేసు నమోదైంది, అది కూడా ఎక్కడ నమోదైంది? నెల్లూరులో. దాన్ని ఐసోలేటెడ్ చేసి నయం చేశామని చెప్పి అధికారులు ప్రకటించారు. వైద్య శాఖ అధికారులను సంప్రదించకుండా, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఆదేశాలు ఇచ్చి, బహుశా అవి కూడా ఆయన కార్యాలయంలో టైప్ కాలేదని చెప్తున్నారు ఆదేశాలు. ఆదేశాలు ఇచ్చి ఒక అల్లకల్లోనానికి తెరదీసిన ఎన్నికల కమిషనర్ ఇప్పటికైనా సరే మార్పు వస్తుందేమో అనుకున్నాం, కానీ మారట్లేదు అని అంటే స్క్రిప్ట్ అయింది కాదు, ఇది వేరే స్క్రిప్ట్ అనేది మనకు అర్థమైపోతా ఉంది. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తా ఉన్న విషయం మీకు తెలుసు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పరిస్థితులు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల మీద ఉదయం జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాకి విదేశాల నుంచి వచ్చిన వారిని అందరినీ కూడా ఐసోలేషన్ వార్డ్స్లో ఉంచడం, ఇళ్లలో ఐసోలేషన్లో ఉండాలని చెప్పి 14 రోజుల పాటు నోటీసులు ఇవ్వడం జరిగింది విదేశాల నుంచి వచ్చిన వారు కానీ. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల్లో నుంచి వచ్చిన వారిని కానీ ఐసోలేషన్ చేసే ఏర్పాటు కూడా చేశారు. అయితే ఐసోలేషన్ వార్డ్స్లో జాయిన్ చేయడం, లేదంటే ఐసోలేటెడ్గా ఇంట్లోనే ఉండడం, ఇంట్లో నుంచి కాలు కదపకుండా 14 రోజుల పాటు ఇంట్లో ఉండిపోవాలి, లేనట్లయితే బయటకు వస్తే వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా నోటీసులు ఇచ్చాం.